ఏది తీయట్లేదు. మామూలు మళ్ళీ 10 రూపాయలు పెంచాడు, 140 పెట్టి 150 పెట్టాడు. మళ్ళీ నచ్చినవి ఏమి ఇవ్వట్లేదు మాకు. నేవరోడికి ఏది నచ్చినవి 130, 140, 150 ఏది ఆగేది. మరి మీకు పనులు దొరుకుతున్నాయా? మీరు ఏం పనులు దొరుకుతున్నాయో, ఒక రోజు ఉంటే ఒక రోజు ఉండట్లేదు పని. అప్పు అలవాటు పడిపోయినాము, అలవాటు పడిన తర్వాత తాగకపోతే ఉండలేకపోతున్నాము. అంటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది బాబాయ్? పనులు లేకపోవడం అనేది పని ప్రభుత్వం వచ్చిన కానీ బాగా ఇబ్బందులు అయిపోతుంది. 500 అంటే 5 రూపాయల కింద అయిపోతుంది. 500 మారితే సంపాదిస్తే డబ్బులు ఇస్తున్నా అన్నాడు కదా, బటన్ నొక్కి డబ్బులు వేస్తున్నాను, పథకాలు ఇస్తున్నాను. ఏవి ఇవ్వట్లేదు నాకు, రూపాయి పథకం రాలేదు ఇప్పటికి. నేను మధ్య తరగతి కానీ నాకు రైతు భరోసా పడలేదు. నాకు 3 ఎకరాల భూమి ఉంది, రైతు భరోసా పడలేదు నాకు. మరి వ్యవసాయం ఎలా ఉంది, ఏం చెప్తాను? వ్యవసాయం ఏం చేస్తా, కౌలుకి ఇచ్చేసాను. ఇంకేం చేస్తా, రిక్షా బండి పేట మరం బండి దొక్కుంటాను. ఆ రిక్షా బండికి మోకాలు నొప్పులు నల్లేపోతాను. ఇది అయిపోతే తెల్లారి బరం బండి తీయలేకపోతాను. ఇది పరిస్థితి. కరెంటు బిల్లులు ఎలా ఉన్నాయి? కరెంటు బిల్లులు బాగానే వస్తాయి. 1000 రూపాయలు వస్తాయి, 1200 వస్తాయి, 1100 వస్తాయి నెల ఒత్తిడికి. ఏమి లేదు, 1 టీవీ, 2 ఫ్యాన్లు, 2 బల్బులు, 1100, 900 వస్తుంది. గతంలో బాగానే ఉండేది ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలోపే బాగా దెబ్బ కూడా వస్తుంది. 2 నెలలు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా బాబా, ఎలా ఉంటుంది? ఎలక్షన్ ఏమవుతుందంటే ఏముంది, ఇది ఎలక్షన్ తప్ప వేయాలని ఏం ఇది లేదు, మనసు లేదు. వేయడానికి ఓటు వేయడానికి ఏం లేదు. ఆయన జగన్ నేనే గెలుస్తాను 175 అంటారు. ఎంతో మంది ఎన్నో రకాలు చెప్తారు. వచ్చిందా గ్యారంటీ లేదు. నావరెడ్డి తాగుబోతులకే మొడగొడ పెడితే ఇంకేం వేస్తారు చెప్పు. తాగిన వాళ్ళకే మొడగొడ పెట్టేశాడు. చంద్రబాబు ఉన్నప్పుడు 50 రూపాయలు క్వార్టర్ ఉండేది, 100 రూపాయలు ఉండేది, 150 ఉండేది, 130 ఉండేది, మంచి కాస్ట్లు. ఇది చిన్నది దాటి ఇంటికి వెళ్తాడు నిసా వదిలేస్తుంది. ఏమో తాగినట్టుగా ఉండట్లేదు. ఒక అరగంట పాటు చేస్తుంది, వదిలేస్తుంది అంతే. జనా మీద వేసేస్తానండి డబ్బాలన, ఎలా బతుకుతాం మేము? ఇంటింటికి బియ్యం చేస్తుంటే బియ్యం కోసం టోర్ మీద వెళ్ళి రోడ్డు మీదకి ఎక్కడ అన్న కొడితే రోడ్డు మీదకి వెళ్ళి నైన్ కాస్తాను రావడం. కానుకలు ఏమి రావట్లేదు. ఆ చంద్రబాబు ఉన్నాడు, ఉప్పులు పప్పులు ఏదో పండగ మామూలు ఇచ్చేవాడు. ఈయన వచ్చి రూపాయి పండగ మామూలు ఏమి రాలే. అంటే మీకు చేయవుతాయి ఇలాంటివి? ఏమి రావట్లేదు తమ్ముడు. ఒట్టిదేని నాకు 3 ఎకరాల భూమి ఉంది కానీ రూపాయి ఇప్పటికి 500 ప్రభుత్వంలోపు అప్పటికి 20,000 ఖర్చు పెట్టి వెళ్ళాను తూర్పు వెళ్ళి. 20,000 ఖర్చు పెట్టా, ఆన్లైన్ పెట్టాను, సర్వీ కొలతలు కొలిచాను, అన్నీ కొలిచాను కానీ రూపాయి రాలేదు. 20,000 ఖర్చు అయిపోయినాయి. ఇద్దరు భార్య మౌడి పిల్లలు వెళ్తే, భార్యాభర్తలు వెళ్తే రూపాయి ఇప్పటికి 5 సంవత్సరాలు రూపాయి ప్రభుత్వం రూపాయి పడలే నాకు. రుణమాఫీలు కాదు, ఎనమాఫీలు ఏమి లేవు. ఏమి లేవు, తిరిగి చూడక్కర్లే. నా కాలు కష్టం వల్ల రిక్షా బండికి ఒక రోజు 300 వస్తాయి, ఒక రోజు 400 వస్తాయి, ఒక రోజు 500 వస్తాయి, ఒక రోజు కాళ్ళు నొప్పులు అయితే ఇంటికాడ ఉండిపోవడమే. మరి అంటే బాబాయ్, ఆటో వాళ్ళకి 10,000 చొప్పున ఇస్తున్నాను, కుటుంబ ఇష్టం వాళ్ళకి 10,000 ఇస్తున్నాను, కటింగ్ వాళ్ళకందరికి ఇచ్చాడు. మరి రిక్షా వాళ్ళకి పేటపరం పల్లెలకు 1 రూపాయి ఇవ్వట్లేదు తమ్ముడు. కష్టంతో నడుపుతాను కానీ రిక్షా రోడ్డు మీద రిక్షా దొక్కున్నాడికి పేటపరం పల్లెలకు 1 రూపాయి ఇవ్వలేదు. ఆటో వాడికి ఇచ్చారంటారు 10,000. మా సాగలోడికి ఇచ్చాడు, ఇస్త్రీ సాగలోడికి, అందరికీ ఇచ్చారు. కానీ మా రిక్షా బల్లోలకు పేటపురం బల్లోలకు 1 రూపాయి ఇప్పటికి ప్రభుత్వం, ఏ ప్రభుత్వం వచ్చి మాకు ఇవ్వట్లేదు. మేము కష్టంతోనే బతుకుతున్నాం. ఏంటి మరి ఎలా ఉంటుంది బాబాయ్, 2 పార్టీలు కలిసే కదా, జనసేన తెలుగుదేశం, ఈసారి ఎన్నికలు ఎలా ఉంటాయి? ఎన్నికలు బాగానే ఉంటాయి తప్ప, గుద్దితే జనసేన గుద్దీయడం లేకపోతే తెలుగుదేశం గుద్దీయడమే అంతే. ఎందుకంటే పేదారోజు ఒక చూస్తారు, కొన్ని వ్యాపారాలు రోడ్డు మీద వ్యాపారాలు చేసిన వాళ్ళకే రోడ్డు మీద ఎంట పెట్టేస్తాను. రోడ్డు మీద వ్యాపారాలు కొంచట్లేదు రోడ్డు మీద. ఇంకా ఆడు ఉన్నప్పుడు బాగానే ఉండేది, వ్యాపారాలు బాగా జాగి. ఈ జనాభాడు రూపాయి జనాభా రూపాయలు లేక ఈ కాయలు కొనుక్కోలేకపోతారు, రేటు కొనుక్కోలేకపోతారు, తాగేవాడు మందుకు బానిస అయిపోతున్నాం. ఇంక ఇంటికి ఏమి ఇస్తాం, ఇంటికి ఆడదానికి డబ్బు లేకపోతే ఆడదా ఊరుకోవట్లేదు, తిట్టుపోసేస్తాను. ఇది 150 రూపాయలు కొన్నా బాబాయ్, ఇక చేగోడలు తీసుకొని 3 రూపాయలకి టెస్టింగ్ అయ్యి కొండ. ఇదే, ఇది 150 రూపాయలు. చంద్రబాబు ఉన్నాడు, బెంగళూరు మందు వచ్చేది 50 రూపాయలకు వచ్చేది, 1 ఉండేది తాగితే. నెంబర్ 1 మందు వచ్చేది బెంగళూరు నుంచి, డబ్బా మన దూసి డబ్బా ఉండేది, మ్యాంగో దూసి డబ్బా 50 రూపాయలు దాటి 3 గంటలు నిసా ఉండేది, తాగినట్టుగా ఉండేది. అది ఒక డబ్బా పిచ్చి మందే, ఒక అరగంట పెగాసనారం వెళ్తాడు వదిలేస్తుంది. ఇది నాది రాజీనారం ఇల్లు,
పెగాసినట్టు అంటారు వెళ్తాడు వదిలేస్తాను. ఒకరోజు మరి కాలు లొప్పులు వదలాలి కదా తమ్ముడు, కాలు లొప్పులు వదలకపోతే మరి తెల్లారు మళ్ళీ బండి తొక్కలేకపోతున్నాం. వెయ్యిపోతే మరి రెండో రోజు మన ముడుకులు లొప్పులే బాగా 40 సంవత్సరాలు సర్వీస్ నా బండి తొక్కడం తేడపరం బండి. పౌరుతం చూడకలేదు తమ్ముడు, పౌరుతంకి బాగా ఎరత్ కలిగిపోతుంది. ప్రతి వాడు నోటి అంటే అదే మాట వస్తుంది వేస్తే.